మంచి అభిమానుల కోసం, యువతరం కోసం, యువకుల కోసం చేసిన ఈ సినిమాని మరి మీరు ఎంతో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ అభిమానులకి అలాగే ప్రేక్షక దేవుళ్లకు కళా పోషకులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చూడ కానీ అందులో పులి నారాయణ ఉంటుందని చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఇటువంటి మంచి అద్భుతమైన డైలాగులు మరి పసిపిల్లల పాపల యొక్క నోళ్ళు కూడా అవి నలుగుతున్నాయంటే ఒక భాషకి కూడా మనం చేస్తున్న ఒక సేవ. ఆ సేవకు తగిన ఫలితం లభించినప్పుడు నటుడికి కావాల్సింది ఇంకేముంది. మరి అటువంటి ఈ సినిమాని అందరూ ఆదరిస్తూ కొత్త బాలకృష్ణ చూస్తున్నాం. ఆంగికంగా వాచకంగా అభినయంలో ఒక కొత్త బాలకృష్ణ ఆవిష్కరింపజేశారు మన దర్శకుడు పూరి జగన్నాథ్ గారు. ఆయనకి నా అభిమానులు అందరి తరఫున, తెలుగు ప్రేక్షకుల తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నా 101వ చిత్రంలో ఒక కొత్త బాలకృష్ణ ఆవిష్కరించి ఏదైతే నా అనుభవం చలిచిత్రంగంలో నాటిన పరిజ్ఞానం నాన్నగారిచ్చిన ఆవేశం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక సాహసం దానికి ప్రతిఫలమే ఈ చిత్రం మన పరిస్థితి వసూలు. మరి వాళ్ళ భక్తులు ఆంధ్రరాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటక మిగతా మహారాష్ట్ర అటు ఒరిస్సా అంతా కూడా ఈ యొక్క పైసా వసూలు కనక వర్షం చూపిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిత్రానికి భాష భేదం లేదు. నాన్నగారు ఉన్నవారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనా వ్యాసాలు వేరుగా ఉన్నా అది భాష తెలుగు భాష అని స్టూడియో ఇక్కడ ఉండేది రామకృష్ణ సినీ స్టూడియోస్, హార్టికల్చర్ సినీ స్టూడియోస్. ఇందులో డైలాగ్ ఉంది రామకృష్ణ థియేటర్ సందులో తిరిగినండి మనది నేల టికెట్ బ్యాచ్ అని. అలాగే అక్కడే కాదు మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి గల్లీ గల్లీ తెలుసుకోండి హైదరాబాద్. అప్పుడు నిజాం కాలేజ్ వచ్చి చదివేవండి అటు అశోక్ నగర్, గాంధీ నగర్, హిమాయత్ నగర్ బైక్లో తిరిగేవండి. బైక్ వేసుకుని అటు స్టూడియోకి వెళ్ళేవండి రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్. కాలేజీలో అంతా ఆ మధుర స్మృతులు మర్చిపోలేరు. ఈ జీవితంలో ఎలాగైతే నా అనుభవం నా అభిమానులతో అనుభవం ఉందో అలాగే ఇక్కడ చదువుకున్న నా స్నేహితులేంటి వాళ్ళందరితో కూడా నా అనుభవం అటువంటిది అలాంటిది. ఈరోజు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా అటు అనూప్ రూపన్స్ గారు ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఈ 6 పాటలకి 5 పాటలకి ఆయన అద్భుతమైన బాణీలు సమకూర్చారు. ఒక పల్లెటూరు పిల్ల ఒక పిచ్చి పిల్ల సినిమాలు అప్పటి కాలానికి ఇంకో ముందుకు ఆలోచించి ఆయన తీసిన సినిమాలు అలాగే వాడి 50 ఏళ్ళు చిన్నపిల్ల నాకు ఎటువంటి కథలతో కానీ విషయాలు తెలివి నా విషయాలు తెలివి సినిమాకి ఎంతో వైవిధ్యం ఉంటుందన్న సంగతి మొత్తం అందరికి తెలిసిన విషయం. ఇంకా ఎన్నెన్నో వైవిధ్యమైన పాత్రలు వైవిధ్యమైన నేపథ్యాలతో సినిమాలు చేస్తాను అని మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.